కస్టడీకి కోరగా మూడు రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించింది ఈ మూడు రోజుల కస్టడీలో చాలా విషయాలకు సంబంధించి బోరుగడ్డను ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా గతంలో ఏమేమి అక్రమాలకు పాల్పడ్డారు ఎక్కడెక్కడ ఏమేం చేశారు అలాగే చాలా దౌర్జన్యాలకు పాల్పడ్డారు అంటే భూమి భూ విషయాల్లో భూ ఆక్రమణల విషయంలో కూడా వారి హస్తం ఉన్నట్లుగా చాలామంది వైసీపీ నేతలకు ఎవరెవరైతే అక్రమ దందాల్లో పాల్గొన్నారో వారందరికీ సహకరించడం కోసం రౌడీజం చేసినట్లుగా ఇప్పటికీ అందరికీ తెలుసు అవి ఎక్కడెక్కడ చేశారు ఎక్కడెక్కడ భూ ఆక్రమణలకు పాల్పడ్డారు వైసీపీలో కీలక నేతలు ఎవరెవరికి ఈయన అనుకూలంగా అంటే ఆ రోజున వారు చెప్పినట్లుగా చేస్తూ వచ్చానని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఎవరెవరికి ఈ విషయాల్లో సహకరించారు ఇలా మాట్లాడుతూ పూర్తి స్థాయిలో గతంలో ఏమేమి అక్రమాలు బయట ఏమేమి అక్రమాలకు పాల్పడ్డారో అవన్నీ కూడా ఇప్పటికీ బయటికి తీసేందుకు పోలీసులు ఒక ప్రశ్నవాలను కూడా రూపొందించినట్లు తెలుస్తూ ఉంది ఆ ప్రశ్నావాలి ఆధారంగా వాటన్నిటిని ప్రశ్నించిన తర్వాత ఒక్కొక్క విషయం బయటకు వచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు బోరుగడ్డను మూడు రోజులు కస్టడీలోకి తీసుకున్న నేపథ్యంలో బోరుగడ్డతో ఎవరైతే బోరుగడ్డ అనిలతో ఎవరెవరైతే క్లోజ్గా మూవ్ అయ్యారు గత ఐదేళ్లలో వారందరికీ కూడా కొంత చెమటలు పడుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు సజ్జల పేరు ఇప్పటికే సజ్జల చెప్పడం వల్లే నేను ఈ రకంగా మాట్లాడాల్సి వచ్చింది తప్ప లేదంటే నేను మాట్లాడేటువంటి కాదు అంటే ఇప్పటికే బోరుగడ్డ అనిల్ చెప్పడం అలాగే సజ్జలకు సంబంధించి చాలా విషయాలకి ప్రశ్నించే అవకాశం కనిపిస్తూ ఉంది వీరితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారో ఎవరెవరైతే బోరుగడ్డ అనిల్ని ఉపయోగించుకొని ఇవన్నీ చేశారో వారందరూ కూడా ఇప్పుడు భయపడుతున్నట్లు తెలుస్తూ ఉంది చాలా విషయాల్లో బోరుగడ్డ అనిల్ నోరు విప్పే అవకాశం కనిపిస్తోంది పైగా అప్రూవర్గా మారుతారు అన్న ఒక సమాచారం కూడా వస్తుంది అప్రూవర్గా మారితే ఇంకా పూర్తి స్థాయిలో మొత్తం ఏమేం జరిగిందని చెప్పేందుకు అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతల్లో కొంత దడ అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి వాళ్ళు డిబేట్లో మాట్లాడదాం డిబేట్లో పాల్గొంటున్నారు కోటేశ్వరరావు గారు